ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో అమర్ దీప్ చౌదరి ఒకటనే సంగతి తెలిసిందే. బుల్లితెరపై అమర్ దీప్ చౌదరి మంచి గుర్తింపును సొంతం చేసుకోవడంతో పాటు త్వరలో స్టార్ మా ఛానల్లో ప్రసారం కానున్న బిగ్ బాస్ సీజన్ 6లో అమర్ దీప్ చౌదరి ఒక కంటెస్టెంట్ గా ఉన్నారని సోషల్ మీడియా వెబ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా అమర్ దీప్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. జానకి కలగనలేదు సీరియల్ సక్సెస్ సాధించడంతో అమర్ దీప్ చౌదరికి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. గతంలో ఎన్నో సీరియళ్లలో నటించిన రాణి గుర్తింపు అమర్ దీప్ కు ఈ సీరియల్ ద్వారా దక్కింది. మరోవైపు టాప్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న తేజస్విని గౌడతో అమర్ దీప్ చౌదరి నిశ్చితార్థం జరిగింది. మరికొన్ని నెలల తర్వాత వీళ్ళిద్దరి వివాహం జరగనుందని సమాచారం అందుతోంది. ఒక ఇంటర్వ్యూలో అమర్ దీప్ రెమ్యునరేషన్ల గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. శైలజారెడ్డి అల్లుడు మూవీ కోసం 2 రోజులు పని చేశానని, ఆ సినిమాకు రోజుకు 7,500 రూపాయల చొప్పున రెమ్యునరేషన్ దక్కిందని అమర్ దీప్ అన్నారు. మొదట పని చేసిన సీరియల్ కు నెలకు 25,000 రూపాయలు పారితోషికంగా అందుకున్నానని ఆయన కామెంట్లు చేశారు. సిరిసిరి మువ్వ సీరియల్ కోసం నెలకు 80,000 రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకున్నానని చెప్పిన అమర్ దీప్ అభిలాష మూవీ కోసం రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్నానని తెలిపారు. సీరియళ్లలో హీరోగా ఎక్కువ రోజులు డేట్స్ కేటాయించాల్సి ఉండటంతో నెలవారీగా అమర్ దీప్ పారితోషికం తీసుకుంటున్నారు. అమర్ దీప్ కెరీర్ విషయంలో మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.